వెల్కమ్ టు వైఫై టీవీ. యావత్ భారతదేశాన్ని తన నటనతో కట్టిపడేసింది టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్ అన్ని భాషల్లోనూ అద్భుతంగా నటించి మెప్పించింది. 54 ఏళ్ల జీవిత ప్రయాణంలో 50 ఏళ్ళు సినిమాకే వెచ్చించిన అద్భుత సౌందర్య రాశి అతిలోక సుందరి శ్రీదేవి గారు ఇంకా లేరన్న విషయాన్ని సినిమా ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. భారతీయ సినిమా చిన్నబోయిన రోజు, నిజంగా దేవుణ్ణి నిలదీయాల్సిన రోజు అని ప్రేక్షకుల మనసు ఘోషిస్తుంది. సినీ నటుడు డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ, చెన్నైలో శ్రీదేవి గారిల్లు మా ఇంటికి ఎదురుగా ఉండేది, అప్పట్లో తనను చేసుకోమని ప్రతిపాదనలు వచ్చాయి, కానీ అప్పటికి నేను డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను, ఇంకా సినిమాల్లోకి రాలేదు అంటూ రాజశేఖర్ గారు చెప్పుకొచ్చారు. కానీ తనకు సినిమా వాళ్ళని చేసుకోవటం ఇష్టం లేదని, శ్రీదేవిని చేసుకోనని చెప్పారని, అలా ఆ సంబంధం మిస్ అయిందని రాజశేఖర్ గారు చెప్పుకొచ్చారు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకొని కానరాని లోకాలకు పయనమైంది శ్రీదేవి అని రాజశేఖర్ గారు అన్నారు. శ్రీదేవి మరణ వార్త నిజం కాదు, అబద్ధమైతే బాగుండని దేవుణ్ణి వేడుకుంటున్నారు చాలామంది. నిజంగా ఆ ఇంద్రలోకం నుంచి మరో అంగుళీయకం కోసం మళ్ళీ భూమి మీదకి వస్తే చాలా బాగుంటుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.